తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలంలో పంట పొలాల్లో నీటి ఎద్దడిని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. 432 ఎకరాల చివరి ఆయకట్టుకు 10 రోజులకు ఒకసారి ఇరిగేషన్ అధికారులు నీరు అందిస్తున్నారు. అయినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయిల్ ఇంజన్ ద్వారా నీరు అందించాలని, ఈ సమస్య పునరావృతం కాకుండా చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలంలోని పంట పొలాల్లో నీటి ఎద్దడిని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. 432 ఎకరాల చివరి ఆయకట్టుకు 10 రోజులకు ఒకసారి ఇరిగేషన్ అధికారులు నీరు అందిస్తున్నారు. అయినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఆయిల్ ఇంజన్ ద్వారా నీరు అందించాలని, ఈ సమస్య పునరావృతం కాకుండా చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. పంట పొలాల్లో నీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల ఫిర్యాదు మేరకు పొలాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొట్టగా సార్, పొట్ట మీద నీరు ఎక్కువ ఉండాలండి. ఇది ఎన్ని రోజులు అయింది? ఇది ఇప్పటికో ఆగిపోయి 5 డేస్ అయింది సార్. సో 5 డేస్ తర్వాత కూడా ఈ మాయిశ్చర్ ఉంది అంతే సార్? లాస్ట్ టర్న్ వరకు వాటర్ బాగానే ఇచ్చాను సార్. ఈ టర్న్ ఏంటంటే పొట్టల మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ వాటర్ పెడుతున్నారు సార్. సో ఏంటంటే మాకు ఎవ్రీ 9 డేస్కి టర్న్ పడిపోతుంది సార్. సో ఇక్కడ మీరు 9000 ఏకర్స్ ఏదైతే రిపోర్ట్ చేశారో అంతా ఈ టైప్ లోనే ఉంటుంది. వి మురళీధర్, మండల వ్యవసాయ అధికారి, కాజలూరు మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈరోజు కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఈ కాజలూరు మండలంలో నీరు అందన పొలాలు చూడడానికి వచ్చారండి. 432 ఎకరాల వారికి చివరి ఆయకట్టు దీనికి నీరు అందట్లేదు. ప్రతి 10 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ చివరి ఆయకట్టుకి మాత్రం నీరు అందట్లేదు. అవి చూడడానికి వచ్చారు. ఆయిల్ ఇంజిన్లు కూడా వేసి నీరు చూడమని ఇరిగేషన్ అఫీషియల్ని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో ప్రతి ఎకరా, ఏ ఎకరా కూడా ఎండకుండా నీరు అందేటట్లు చేస్తామని రైతులు చెప్పడం జరిగిందండి. ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా వచ్చారు. ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, అలాగే మా డిపార్ట్మెంట్ జేడీ గారు, డీడీ గారు, ఏడీ మేడం అందరూ కూడా వచ్చారండి. కలెక్టర్ గారితో పాటు ఈ 2 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇది ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఇరిగేషను ట్రస్ట్ గురవ్వకూడదు వరి పంట. అందుకనే అందరూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఎకరాకి నీరు అందేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాం అండి. అదే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది రైతులకి. రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేశారండి. నీరు మాకు ఇంకా ఏ ఎకరా ఎండకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. తాళరేవు